Happy Dussehra to all. so much love mere andar icharu chaala 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 nenu inta infinity love ichar naaku thank you so much for that and big boss idi show kaadu idi oka feeling big boss tho nenu enta connect ayyunnanu meeru chudochu it's a infinity love so nenu लव मीर इच्छारू नेनु एंत एक्सपेक्ट चेशानो दानिकंटे एक्कुवने प्रेमिंचारू इन्फिनिटी अंटे इन्फिनिटी लव चूपिंचारू सो थैंक यू फॉर दैट एंड थैंक्स टू बिग बॉस थैंक्स टू मा टीवी इदी नाकु ओक इट वाज लाइक अ सरप्राइजिंग फॉर मी सरप्राइज मेसेज सरप्राइज शो नाकु सेलेक्ट चेसिनंदुकु आई एम वेरी ग्रेटफुल इस शोलो वेल्लिन तर्वाता I learn a lot नेनु एप्पुडैना अदे चेप्तू उंडेदी ई शोलो each and every day each and every moment each and every second is a lesson మనం బయట ఎలా ఉన్నామో లోపల అలా లేదు it's a very different feeling నేను బయటికి వచ్చిన తర్వాత I am not happy నేను అక్కడ ఉన్నానంటే నేను హ్యాపీగా ఉండే इंका బయటికి వచ్చిన తర్వాత మీ అందరి ప్రేమ చూసిన తర్వాత ఐ యామ్ వెరీ గ్రేట్ఫుల్ ఆ ప్రేమ ఒక ఒక మెసేజ్ ఒక ఒక DMs ఒక ఒక కామెంట్ చూస్తూ ఉంటే ఇట్స్ రియల్లీ బ్లెస్ఫుల్ నేను ఎవరు హమీద ఎవరు నేను బిగ్ బాస్ కి వెళ్ళేవరకు ఎవరికీ తెలియదు కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మీరు చూపించిన ప్రేమకి really really love you all me media andar ki thanks me media andar naaku support chesinanduku thank you so much everke mana adagalante adagochu please yes 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 madam question camera chudandi yes ippudu బైట వాళ్ళు ఎవరు ఉన్నారు ఎలా ఉంటున్నారు అనేది నాకు ముందు నుంచి ఎవర్ పర్సనల్ గా తెలియదు నేను అక్కడ వెళ్ళిన తర్వాతనే అందర్ కలిసాను కాబట్టి అక్కడ ఉన్న ఒక ఫస్ట్ వీక్ గాని సెకండ్ వీక్ గాని మనం ఒక బాండ్ క్రియేట్ చేస్తాం కదా ఆ బాండింగ్ అలా కంటిన్యూ అవ్వలేదు కొంతమంది ఏందంటే నువ్వు ఫ్రెండ్ నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన తర్వాత దెన్ అగైన్ వాళ్ళు చేంజ్ అవ్వడం వాళ్ళ బిహేవియర్ లో చేంజెస్ రావడం అనేది చూసాను But I was the same. That was me. నేను ఎలా ఉన్నాను నేను బయట కూడా ఎలా ఉన్నాను అక్కడ కూడా వెళ్ళిన తర్వాత నేను అలానే ఉన్నాను each and every second each and every moment I didn't change. So that's me. కానీ అక్కడ వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్షిప్ గాని ఒక సిస్టర్ గాని ఒక అక్క గాని ఒక అన్నయ్య అని నేను రవి అన్నయ్యకి చెప్తా ఉంటాను సో ఆ బాండింగ్ అనేది నాకు కొంత చాలా తక్కువ మందితో ఐ థింక్ ఓన్లీ ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆ సేమ్ బాండింగ్తో కంటిన్యూ చేసుకుంటా నేను బయటికి వచ్చాను ఐఎమ్ గ్రేట్ఫుల్ ఆ జెన్యూన్ బాండింగ్ కోసం కానీ అక్కడ ఉన్న వాళ్ళు లైక్ ముందు 2 weeks ఫ్రెండ్స్ ఉన్నాము దాని తర్వాత ఫ్రెండ్స్ ఉన్నామంటే ఐ ఫీల్ ఫ్రెండ్స్ ఉంటే ఏదైనా చిన్న ప్రాబ్లం జరిగినా మనం దాన్ని నేను వెళ్ళి మాట్లాడేది సాల్వ్ చేసుకోవడానికి బట్ వాళ్ళు ఆ ఫీలింగ్స్తోనే కంటిన్యూ చేశారు బట్ బయట అనేది మనం ఫ్రెండ్స్ ఏది డిస్టర్బెన్స్ జరిగినా మనం కాల్ చేసేసి అలా కాదురా ఇలా కాదురా అని మాట్లాడేవాళ్ళం కానీ అక్కడ అలా లేదు అక్కడ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ జోన్ అక్కడ ఏదైనా చిన్నగా జరిగినా దాన్ని కంటిన్యూగా పెట్టుకోవడం ఇట్స్ నాట్ ఫర్గివింగ్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్లో ఏది జరిగినా దాన్ని ఫర్గివ్ చేస్తుంది దాన్ని కానీ నాకు ఎప్పుడైనా కొట్టి ఏదైనా చెప్తే నేను తీసుకుంటాను కానీ మాటలు చెప్తే నేను తీసుకోలేను అది నాకు చాలా హర్ట్ అయ్యేది సో ఆ మాటలే నేను ఎప్పుడు నామినేషన్ అయినా వీకెండ్ అయినా నేను అప్పుడు ఆ మాట గురించి నేను మాట్లాడేది సో ఇంకా ఎస్ ఎస్ yes నేను ఏది జైల్నాకు తెలుగులో ఏమంటారు భరించడమా yes నేను ఏది భరించలేదు నేను ఎలా ఉన్నాను నేను అలానే ఉన్నాను I don't take negativity and negativity ని నేను పాజిటివ్ గా ఎలా మారొచ్చు అనేది నేను చేస్తుండే అక్కడ బట్ అక్కడ నెగటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు ఆ నెగటివిటీ కంటిన్యూ చేయడం వల్ల ఇప్పుడు ఎంత నా వైపు నుంచి నేను ఎంత పాజిటివ్గా అది దాన్ని క్రియేట్ చేయొచ్చు దాన్ని ఎంత పాజిటివ్గా మార్చవచ్చు అనేది నేను ఆల్మోస్ట్ 100% నేను ట్రై చేశాను బట్ ఆ నెగటివ్ మైండ్ని మనం చేంజ్ చేయలేం కాబట్టి బట్ ఐ డిడ్ మై బెస్ట్ అది నేను భరించలేదు దట్ వాజ్ మీ అంతే లేదండి అక్కడ ఏది నా టాస్క్ ఉన్నా ఏది ఏది జరిగినా దేర్ ఈజ్ నథింగ్ ఈజ్ డిసైడెడ్ సారీ అన్నీ జెన్యూన్ అండి అక్కడ కనెక్షన్ కానీ అక్కడ బాండింగ్స్ కానీ అక్కడ మేము ఆడే టాస్క్ కానీ ఏది ఒక మనం పర్ఫామ్ చేసేది కానీ స్కిట్ కానీ ఏది అప్పటికప్పుడే మనం క్రియేట్ చేయాలి అప్పటికప్పుడు ఏది అడిగినా అప్పటికప్పుడే మనం ఆన్సర్ చేయాలి ఈవెన్ నామినేషన్ అయినా ఎలిమినేషన్ అయినా టాస్క్ అయినా దేనికైనా ఎవ్రీథింగ్ ఈజ్ అది రియాలిటీ షో అండ్ ఇట్స్ అ రియాలిటీ అక్కడ హౌస్ పెట్టి వచ్చినందుకు బాధగా ఉంది అండ్ అక్కడ నేను శ్రీరామ్ని కూడా వదిలేసి వచ్చాను కాబట్టి అది కూడా బాధగానే ఉంది నేను కెప్టెన్ అవ్వాలనుకున్నాను బట్ ఆ కెప్టెన్సీ ఈజ్ మై విష్ అది నేను ఫస్ట్ వీక్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను నేను కెప్టెన్ అవ్వకుండానే బయటికి వచ్చేసాను బట్ ఐ విష్ నా విష్ ఈ విష్ బిగ్ బాస్ అక్కడ ఉన్నప్పుడు ప్రతి ప్రతి నిమిషం ఏది జరిగినా ఐ యూస్ టు థ్యాంక్ బిగ్ బాస్ నేను ఏడ్చినా నేను ఏ టాస్క్ చేసినా నేను ఎంత స్ట్రాంగ్ ఉన్నా థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పేది ఎందుకంటే మనం ఏంటి మన స్ట్రెంగ్త్ ఏంటి అక్కడ నేను తెలుసుకున్నాను బిగ్ బాస్ ప్రతి విష్ వింటారు అక్కడ ఈవెన్ ప్రియా గారిది కూడా కెప్టెన్ అవ్వలేకపోతున్నాను ఆ రోజు ఎంత డిస్కస్ చేశాము దాని తర్వాత బిగ్ బాస్ అది ప్రియా గారిది కెప్టెన్సీ తీయవచ్చు ఆ పవర్ని మనం బ్యాక్ తీసుకోవచ్చు అని చెప్పి ఆ విష్ విన్నారంటే నా ఈ విష్ కూడా వింటారు బిగ్ బాస్ అనేది కోరుకుంటున్నాను నేను ఏది మార్చాలని నేను అనుకోవట్లేదు అక్కడ ఉన్నది ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ బిగ్ బాస్ హౌస్లో మార్చడానికి నథింగ్ ఈజ్ దేర్ అది బిగ్ బాస్ ఈజ్ ద సూపర్ పవర్ దట్స్ ఇట్ బిగ్ బాస్లో అందరు రియాలిటీగా ఉంటారంటారు కానీ అందరు ఫేక్గా ఉంటున్నారు అనే కామెంట్స్ వస్తున్నాయి మీరేమంటారు అక్కడ ఫేక్ అనేది కాదు అని అనిపిస్తుంది నాకు అక్కడ ఉన్న సిచ్యువేషన్ వల్ల అక్కడ ఉన్న మూమెంట్స్ కానీ అక్కడ ఉన్న ఆ జరుగుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్కే మారిపోతూ ఉన్నారు కానీ దే ఆల్ ఆర్ ఫేక్ అని నేను చెప్పలేను మీరు శ్రీరామ్ మాయలో పడి సరిగ్గా గేమ్ ఆడలేదనే కామెంట్స్ కూడా వచ్చాయి మీ ఎలిమినేషన్కి కూడా అదే కారణం అనే కామెంట్స్ వచ్చాయి ఏమంటారు నేను ఫస్ట్ వీక్ నుంచి నేను ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ నేను ఆడుతూనే ఉన్నాను ఓన్లీ నేను ఒక లాస్ట్ టాస్క్ అనేది అది రవి రాజ్యం అండ్ సని రాజ్యం దాంట్లో ఒక మడ్ ఫైట్ ఉండే దాంట్లో నేను పార్టిసిపేట్ చేయలేదు ఎందుకంటే అది చాలా హార్ష్గా ఉంది కాబట్టి ఫిజికల్ ఫైట్ అయిపోతుంది కాబట్టి నేను దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు అండ్ దాని తర్వాత ఫోటో దాంట్లో కూడా నేను వెళ్తాను అప్పుడు విశ్వ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి నేను వెళ్తాను రామ్ అండ్ నేను వెళ్దామని అనుకున్నాను కానీ నువ్వు హైట్ షార్ట్ కదా అది చాలా బోర్డ్ పైన ఉంది నువ్వు పెట్టలేవు అని చెప్పేసి ఆ గ్రూప్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ టైం జరిగిన టాస్క్లో మనం ఆ గ్రూప్ నుంచి ఎవరినైనా సెలెక్ట్ చేసుకునే వాళ్ళం సో అప్పుడు నువ్వు కాదు నాన్న నువ్వు మళ్ళీ ఏదైనా సరిగ్గా పెట్టలేవు అక్కడ మన టీం గెలవాలి మన ఈ అది ఇండివిజువల్ గేమ్ కాకుండా అది టీం గేమ్ టీం వర్క్ ఉండే కాబట్టి ఆ ట్రస్ట్ మీద నేను ఆ రవి రాజ్యంలో ఉండే సో అక్కడ నుంచే నేను ఏదైనా సంపాదించుకోవాలి నాణాలు అనేది ఉండే బట్ అక్కడ ఆ దొంగతనం అవ్వడం వల్ల ఇంకా ఎవరి టాస్క్ ఆడిన తర్వాత ఆ నాణాలు పంచడం వల్ల నాకు నాణాలు రాలేదు నాకు అప్పుడు ఇచ్చిన ఫస్ట్ फस्ट रवि राज्य में नैन वर्वा पद नाले ना दर उ दाने तरह मल्ल राम की इच्छा नाले राम अभी कल पेको हमीदा अच्छे आ नाल ना दर उ सो आ नाल कल नैन अन आ रोज और फूटेज रिलीज़ बहुत आ रोज नाइट नैन कुछ रवि अन्न दर चपाँ नैन कैप्टन अव्वकपोयिना पर्लेदु नेनु ई इंट्लो नुंची वेल्लिपोयिना पर्लेदु कानी नेनु दोंगतनं चेयनु दट्स नॉट मी अनि चेप्पानु सो अंदुकने आ दोंगतनं चेयकुंडाने नेनु बयटिकि वच्चानंटे आई एम ग्रेटफुल के ओकवेळ दोंगतनं चेसि दट्स नॉट मी अनि नेनु दोंगतनं चेयलेदु सो अदि अंत अंत जरिगिंदि अदि आ रोजु उन्न टास्क आ ओन्ली वन वीक नेनु आडलेदु ओन्ली बिकाज आफ् अभी ग्रूप टास्क उबी ग्रूप अंदर एवरेवरने सैलक्टी नु हमीद षार्ट उन्ना अड़की अदू ई मीन यू कांट रीच आ फोटो पेटा की अच्छे वालों मल्ल स्ट्रांग प्लेयर विश्व यानी राम उंटे अल्लूतारे वालिदर सैलक्टर अंत अड़ा नैन आड़े अने ई ट्राइड मई बेस्ट ईवन मड फैट आ फुटेज वस्ते नैन वेटा नैन वेता फुटेज मड फैट दरें वद्दुना वेते एक्ना तगुलतदी अड़ा बैक आईना का नैन बेस्ट इच्छा there was no reaction I was like blank unde na mind lo em jarigindi ani cheppesi but kani nenu aaledu ane vishayam anedi naaku teliyadu adi because adi group task unde kabatti andaru okkarokkarni select cheskoni aadam kabatti elimination was like surprise nenu ela surprise tho intiki ellanu so alane naaku surprise unde adi elimination tarvata and I was blank and I was numb. Yes. You are the most deserving contestant according to the audience. Yes. और हमें सोचा कि आप top 5 तक आओगे. आपके ऐसे 5 trophies बोले कि आप Big Boss में क्यों रहना चाहते हो और आपको वापस ला लिया गया. नैन वेल्लिनप्पुडु कूडा नैन अदे चेप्पानु my 5 qualities is like I'm beautiful and I'm very soft hearted. Something new. That's my dialogue. Tell me something new. సో అక్కడ వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత నేను కొత్తగా మాట్లాడాలి అనేది లేదు నేను అక్కడ వెళ్ళినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉన్నాను సో దట్స్ మై క్వాలిటీస్ మీరు నా క్వాలిటీస్ ని అక్కడ చూసి ఉంటారు ఐ యామ్ ఎ వెరీ కేరింగ్ పర్సన్ అండ్ బ్యూటిఫుల్ విత్ హార్ట్ బ్యూటిఫుల్ విత్ యు నో బ్యూటిఫుల్ థాట్స్ అండ్ ఎ వెరీ పాజిటివ్ పర్సన్ నేను నెగటివిటీని తీసుకొని దాన్ని నేను పాజిటివ్ గా ఎలా మార్చాలి అనేది దాన్ని అబ్జర్వ్ చేసేసి నేను పాజిటివ్ వేలే మార్చేస్తాను సో ఆ నెగటివిటీ అక్కడ నా గురించి నెగటివ్ గా మాట్లాడుతున్నారు నా వెనకల మాట్లాడుతున్నానండి నేను ఎప్పుడు అనేది నేను గ్రూప్ లో వెళ్ళి కూర్చోలేదు నేను ఎప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు కూడా నేను ఒకదానే వెళ్ళాను నేను ఉన్నప్పుడు కూడా అక్కడే ఒకదానే ఉన్నాను నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎవరెవరు వస్తున్నారు నేను ఎవరికి ఫ్రెండ్ చేయాలి అనేది ఐ హావ్ నో థాట్స్ నాకు yes ఏంటని it's a connection అది ఒక జెన్యూన్ కనెక్షన్ ఉంది మా ఇద్దరి మీద ఒక బాండింగ్ ఉంది మేము ఇద్దరికి ఒక్కొక్క మాట చెప్పకుండా కూడా మనం ఇద్దరికి అండర్స్టాండ్ చేయగలుగుతాం సో దట్స్ a very beautiful bonding అంటే దానికి నేను ఇప్పుడు ప్రేమ లేదు అనేది నేను చెప్పలేను but it's a very beautiful bond that's it I wish హియర్ ఎవరెవరు ఉన్నారు ఆ రెస్పెక్ట్ దట్ బాండ్ అది ఒక నేను అక్కడ ఉన్నప్పుడు అందరితో ఫ్రెండ్స్ కానీ ఒక అక్క కానీ ఒక నాకు మమ్మీ లేకపోయినప్పుడు నేను మా మమ్మీని యానిమాస్టర్లు చూసుకోవడం కానీ అలానే నేను రామ్తో కనెక్ట్ అవ్వడం వాజ్ లైక్ సర్ప్రైజ్ నేను రామ్కి అప్పుడు కూడా చెప్తూనే ఉండేది నేను అప్పుడు నీతో కనెక్ట్ అయిపోతూ ఉంటాను అప్పుడప్పుడు డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటాను సో ఆ కనెక్షన్ అలానే కంటిన్యూ అయింది అని ఆ కనెక్షన్ అలా జెన్యూన్గానే నేను బయటికి వచ్చాను సో ఐఎమ్ వెరీ హ్యాపీ అక్కడ నాకు ఉన్న బాండింగ్ ఓన్లీ ఐ ఫీల్ జెన్యూన్ బాండింగ్ ఉండే అంటే రామ్ అండ్ రవి అన్నయ్య బికాజ్ ఆ టాస్క్ ఆడినప్పుడు నువ్వు గ్రూప్లో టాస్క్ ఉండే కాబట్టి నువ్వు ఆడకపోయినా నేను నీకు నా దగ్గర రాజ్యంలో పవర్ వస్తే ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్గా నీకు సెలెక్ట్ చేస్తాను అని చెప్పారు సో దట్ వాజ్ లైక్ వెరీ బ్యూటిఫుల్ లైక్ వెరీ గుడ్ హార్టెడ్ పర్సన్ రవి అన్నయ్య So Allah helped diya 1 week lone like I'm surprised. One minute. Yes. See, relation అనేది మనం హార్ట్ తో కనెక్ట్ అయ్యేది. అది బిగ్ బాస్ సోలో ఉన్నాను కాబట్టి ఆ రిలేషన్ ఉంది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత రిలేషన్ ఉంటుందో లేదో అనేది మీరు అనుకుంటే అనేది ఇట్స్ డిఫరెంట్. రిలేషన్ ఈజ్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ హార్ట్ అండ్ ద బాండ్ కమ్స్ ఫ్రమ్ హార్ట్ అండ్ కనెక్షన్ కమ్స్ ఫ్రమ్ హార్ట్. ఆ కనెక్షన్ మాకు ఆ హార్ట్ నుంచి కనెక్ట్ అయ్యాం కాబట్టి డెఫినెట్గా ఆ బాండింగ్ మనది ఉంటుంది. ఎక్సైటింగ్ అంటే నేను అప్పుడు ఎలిమినేషన్ రోజు అంటున్నారా, ఆ రోజు అక్కడ వాటర్లో వెళ్ళాలి, స్విమ్మింగ్ పూల్లో వెళ్ళాలంటే నేనే ఐ వాజ్ ద ఫస్ట్ కంటెండర్ టు రైజ్ మై హ్యాండ్కి నేను వెళ్తాను అని చెప్పేసి. బట్ ఆ సిచ్యువేషన్లో మనం ఆల్రెడీ అంత టాస్క్ ఆడాము, ఆల్రెడీ టైర్డ్ డే ఉండే కాబట్టి ఐ థింక్ అక్కడ విశ్వ గాడ లీడ్. అట్లీస్ట్ విశ్వ వాటర్లో వెళ్ళిన తర్వాత ఆ కౌంట్ చేయడం అనేది ఆపర్చునిటీ ఉండే విశ్వకి. హమీదా ఒక 18 minutes 19 minutes ఎన్ని మినిట్స్ ఉన్నప్పుడు 19 seconds ఉంది అని అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కౌంట్ చేయడం అనేది ఇట్స్ ఈజీ థింగ్. ఒకవేళ విశ్వ వెళ్ళిన తర్వాత నేను ఉండుంటే నాకు తెలిసేది ఓకే ఎన్ని సెకండ్స్ ఉన్నాయి అది నేను కూడా లెక్కబెట్టి అక్కడ ఉండుతుండే అని అనిపించింది. బట్ అక్కడ లేడీస్ ఫస్ట్ అని చెప్పేసి నేను వెళ్ళాను. సో ఇట్స్ ఓకే. రవి అన్నయ్యకు ఐ గేవ్ ఇట్ 1 day బిఫోర్ నేను ఇచ్చాను. అది 3 star అని చెప్పేసి, బికాజ్ 1 వాజ్ ఆ స్టార్లో 1 star నేను, 1 star రవి అన్నయ్య అండ్ 1 star రామ్. ఆ ముగ్గురితో నేను కనెక్ట్ ఉన్నాను కాబట్టి ఆ 3 star నేను రవి అన్నయ్యకి ఇచ్చాను. అండ్ రామ్కి నేను అది ఇన్ఫినిటీ. సో మా ఇద్దరి మధ్యలో ఆ బాండింగ్ అనేది ఇన్ఫినిటీ బాండింగ్ ఉంది కాబట్టి సో ఐ గేవ్ ఇట్ టు రామ్ అండ్ ఐమ్ కంటిన్యూ దిస్ ఇన్ఫినిటీ ఆల్సో. సో నేను అక్కడ ఉన్నప్పుడు నేను ఇది వేసుకుంటుండే, సో ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నేను వేసుకునే ఉన్నాను. సో ఐ ఫీల్ దట్ కనెక్షన్. సిరి, షణ్ముఖ్ అండ్ జశ్వంత్ వాళ్ళు ముగ్గురు ఒక గ్రూప్. అండ్ ఫస్ట్తో అయితే మేము ఫ్రెండ్స్, వాళ్ళు ఫ్రెండ్స్ అని అనుకున్నాము. బట్ వాళ్ళు అక్కడ కూర్చొని ఎవరి గురించి మోజ్లోనే కూర్చొని టోటల్ డే అనేది. నాకు షణ్ముఖ్ ఐ థింక్ వీకెండ్లో అన్నాడు నువ్వు గేమ్ ఆడావా అని చెప్పేసి. షణ్ముఖ్ వచ్చిన ఫస్ట్ వీక్ నుంచే గేమ్ ఆడట్లేదు. సో అది కూడా జనాలు చూడాలి. ఐ డోంట్ వాంట్ లైక్ అది మీరు చూడండి, మీరు చూస్తున్నారు, మీరు బయట ఉన్నారు కాబట్టి మీరు చూస్తున్నారు ఎవరు గేమ్ ఆడుతున్నారు, ఎవరు గేమ్ ఆడట్లేదు. సో షణ్ముఖ్ ఫస్ట్ నుంచి కూడా నేను ఎప్పుడూ ఏ పార్టిసిపెంట్లో చూడలేదు షణ్ముఖ్కి ఏ గేమ్ ఆడడంలో. బట్ ప్రిడిక్ట్ ఇప్పుడే చేయమంటారా? నేను ప్రిడిక్ట్ చేయకపోయినా కూడా నేను ఎవరి పేరు చెప్తాను మీకు కూడా తెలుసు అనుకుంటా. రామ్ రామ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్లో రామ్ ఆడతాడు. అండ్ రామ్కు ఉన్న ఆ మెచ్యూరిటీ లెవెల్ కానీ ఆ కేరింగ్ కానీ, ఎవరికి చిన్నగా ఏదైనా చెప్పేసినా నేను తప్పుగా చెప్పానా పాపం వాళ్ళు ఫీల్ అవుతారేమో అని చెప్పేసి ఎంత జరిగినా వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏదైనా చెప్పేసినా కూడా నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి, పాపం వాళ్ళు ఫీల్ అవుతారేమో అని చెప్పేసి ఆ కేరింగ్ ఉంది. అంటే ఏది టాస్క్లో ఎవరికైనా హర్ట్ అయిపోయినా, ఈవెన్ మీరు ఐ థింక్ ఫోటో టాస్క్ కూడా చూసే ఉంటారు. జెస్సీకి కొట్టిన తర్వాత ఆ మూమెంట్ అయిన తర్వాత కూడా జెస్సీ దగ్గర వెళ్ళి కాళ్ళ దగ్గర వెళ్ళి అలా అంటున్నాను, వద్దునా ఆడకున్నానా అని చెప్పేసి చెప్తూనే ఉన్నాడు రామ్. సో ఈ హ్యావ్ దట్ టాస్క్ ఆడుతున్నప్పుడు కూడా లేదు ఎవరికైనా ఏం ఎక్కువ తగలకూడదు, మనం ఎక్కువ ఫిజికల్ అవ్వకూడదు అని చెప్పేసి ఎప్పుడు ఆడది. మేబీ బికాస్ ఆఫ్ దాట్ అమ్మ టాస్క్ ఆడలేదు రామ్. నేను వెళ్తే మళ్ళీ నాకు ఆపోనెంట్గా జస్సీ ఉన్నాడు, మళ్ళీ ఆ ఫిజికల్ అయిపోతే మళ్ళీ హౌస్ మేట్ ఎలా తీసుకుంటారు అని చెప్పేసి ఆ టాస్క్లో రామ్ అందుకనే ఆడలేదు. ఏంటండి యా కలిసాను. Ram and I, my bonding is, it's a pure bond. There is nothing fake. There is nothing like mem kavalane connect ayyam. Meeru I wish ee show 24 hours life undunte inka meeku clarity vachedi. So adi ledu kabatti enni vachina that I glad aa bonding meer choosaru kabatti. But my family is like a bond undi, it's very genuine bond and they also feeling there was nothing wrong in it kada. हमने देखा था कि सीरीज हमेशा आपकी टीम से बात करती थी, पर आप हमेशा एक पॉजिटिव मार्क्स लेकर आप अपने आप को तैयार रखती थी. आपको कैसे मिली? No, positive it was not a mask. That positive is me. నేను సిరి నాతో మాట్లాడకపోయినా దాని తర్వాత నుంచి షీ గట్ డిస్కనెక్టెడ్ విత్ మీ. అది నాకు తెలీదు ఎందుకు, బికాజ్ నేను ఎక్కువ రామ్తో మాట్లాడుతున్నాను అందుకనే మేబీ షీ యూస్ టు ఫీల్ జలస్ అని చెప్పొచ్చు. ఐ డోంట్ నో ఏం జరిగింది, బికాజ్ ఆ గ్రూప్లో నేను ఎప్పుడు కూర్చోలేదు, నేను నాలోనే నేను ఉంటుండే, ఏది జరిగినా ఇప్పుడు నేను బాధపడినా నేను బయట ఒకదానే తిరుగుతుండే కాబట్టి. సో ఐ థింక్ ఒక దాంట్లో రామ్ శ్రీనే అన్నాడు కూడా, ఎప్పుడైనా మాట్లాడాలంటే ఆ అమ్మాయి ఒకతే తిరుగుతూ ఉంటుంది కాబట్టి నేను ఆ అమ్మాయితోనే ఎక్కువ మాట్లాడతాను. సో నేను ఎప్పుడు నాలోనే ఉండేది, టాస్క్ వచ్చేప్పుడు టాస్క్ ఆడుతుండే, వర్క్ చేయనప్పుడు నేను వర్క్ చేస్తుండే. సో అది అంతే. సిరి ఎందుకు డిస్కనెక్ట్ అయిపోయింది అమ్మాయి, అది నాకు తను నాకు ఫస్ట్ వీక్లో నామినేట్ చేసినప్పుడు కూడా మళ్ళీ మేము ఫ్రెండ్స్ అయ్యాం. నేను అది వదిలేసాను, ఆ ఫర్గివ్ చేసేసాను తను నాకు ఫస్ట్ వీక్లో నామినేట్ చేసినప్పుడు కూడా. బట్ దిస్ టైం నామినేట్ చేసినప్పుడు నేను తనని ఇలా చూసేసి సిరి నాకు నామినేట్ చేసిందా, దెన్ ఐ థాట్ దిస్ వీక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఈ వీక్ తర్వాత నుంచి ప్రియాంక తను నాకు నామినేట్ చేసిన తర్వాత నేను చెప్తూనే ఉన్నాను కదా మటన్ ముక్క మటన్ ముక్క అని చెప్పేసి. బట్ మటన్ ముక్క బిఫోర్ తను నాకు ఐ థింక్ విజిల్ కోసం నేను నామినేట్ చేశానంటే, దాని తర్వాత తాను నేను ఇద్దరం కలిసి మాట్లాడుకునేది ఏంటంటే, నువ్వు ఎలాంటిది ఈ సీలీ రీజన్స్ కానీ కిచెన్ గొడవ కానీ తీసుకొని నువ్వు కానీ నేను కానీ నీకు ఎప్పుడు నామినేట్ చెయ్యము అని చెప్పి మేము మాట్లాడుకున్నాము. బట్ దాని తర్వాత తను మటన్ ముక్క గురించి నాకు నామినేట్ చేసిందంటే అందుకనే నేను షాక్ అయ్యాను. తను నాకు నాతో చేసింది చాలా ఉంది, ఎప్పుడు ఏది వర్క్ చేసినప్పుడు నేను వంట చేసినప్పుడు నువ్వు నీకు వంట వచ్చా అని చెప్పేది. అంటే అన్నీ నీకు వచ్చాను కాదు కదా, అవతల వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తేనే కదా తెలుస్తుంది ఎవరు ఏం చేయగలుగుతారు అనేది. నువ్వు ఈచ్ అండ్ ఎవ్రీ టైం కిచెన్లో వెళ్ళిపోయి నువ్వే టేక్ ఓవర్ చేసేస్తే ఆపోజిట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఛాన్స్ ఇస్తేనే చూసి చేసి చూపించగలుగుతారు. సో తను అది ఇవ్వదు అనమాట, నేనే చెయ్యాలి అన్నీ నేనే చెయ్యాలి. ఈవెన్ బతుకమ్మ రోజు కూడా బతుకమ్మ చేస్తున్నప్పుడు నేను తనకి చెప్తూనే ఉన్నాను, ఇలా కాదు ప్రియాంక ఇలా ఇలా చేద్దాము అని. అంటే నువ్వు నేను చేస్తాను నువ్వు నేను చేస్తాను అంటే తను ఒక కనెక్టింగ్తో ఒక స్వీట్ వే నుంచి ఒక ఇరిటేటింగ్ మూడ్కి వెళ్ళిపోతుంది అమ్మాయి. ఆ రోజు కూడా బతుకమ్మ రోజు నేను చెప్తూనే ఉన్నాను ఆ బతుకమ్మ మేము చేయలేకపోయాము. సో నేను ఏ వర్క్ చేసినా నాకు రాను వర్క్ కూడా నేను అది దానికి ట్రై చేస్తాను అండ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ అ పర్ఫెక్ట్ అండ్ అది కంప్లీట్గా వర్క్ చేయాలనిపిస్తుంది నాకు. ఇలా చిందర బిందర వర్క్ నచ్చదు. సో ఆ రోజు తను చేసినప్పుడు కూడా మా ఇద్దరి మధ్యలో ఆ డిస్టర్బెన్స్ ఉండే బతుకమ్మ రోజు. సో ఓకే నెక్స్ట్ ప్లాన్ ఏంటండి? ఎస్ లేదండి, బికాజ్ రామ్ అక్కడ వచ్చాడు బిగ్ బాస్ టైటిల్ కోసమే. అక్కడ వచ్చిన తర్వాత రామ్ నాకు కలిశాడు. సో దాని తర్వాత రామ్ అదే అన్నాడు, నేను ఇక్కడ ఫస్ట్ వచ్చాను బిగ్ బాస్ టైటిల్ కోసం, దాని తర్వాతనే నాకు హమీద కలిసింది కాబట్టి నేను ఎప్పటికైనా ఉంటాను. బట్ బిగ్ బాస్ టైటిల్ అనేది ఈ 3 మంత్స్లోనే తెలుస్తుంది కాబట్టి యూ హ్యావ్ టేకెన్ అ రైట్ డెసిషన్ అని నాకు అనిపించింది. నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఏం చేయబోతున్నారు? ఈ ప్లాన్ పాపులారిటీ క్రేజ్ ని ఎలా వాడుకోబోతున్నారు ఏమైనా సినిమా ఆఫర్స్ గాని ఏమైనా అప్రోచ్ అవడం జరిగిందా ఈ లోపు నేను వచ్చినప్పటి నుంచి మీ ప్రేమ చూస్తూనే నేను చాలా సంతోషంగా ఉంది దాంట్లోనే నేను ఒక మాయ లోకంలో ఉన్నాను నేను వెళ్ళేటప్పుడు నాకు నిజంగా మీకు నేను తెలియదు నేను అక్కడ ఉన్నాను కూడా నేను ఇంత ఊహించుకోలేదు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మీ ప్రేమ మీ మెసేజెస్ మీ కమెంట్స్ మీ మేమ్స్ అమ్మో బాబోయ్ అమ్మ ఎంత బాగుందా అని చెప్తే రియల్లీ రియల్లీ చాలా హ్యాపీగా ఉంది అండ్ ఐ విష్ కే నేను ఒక ఒక 1-2 మూవీస్ డిస్కషన్ జరుగుతుంది సో చాలా త్వరగానే మీకు అప్డేట్ వస్తుంది థాంక్యూ మేడం कौन सा सॉन्ग ओके बिकॉज नैन अक्कड़ उन्नप्पुडु श्री नॉट श्री आई यूज्ड टू कॉल राम నాకు ఏ డే అయినా ఎవ్రీ డే ఆల్మోస్ట్ మేము కూర్చున్నప్పుడు రామ్ ఏదో ఒక పాట పాడుతుండేది సో ఆ వాయిస్కి నేను అడిక్ట్ అయిపోయాను ఆ సాంగ్ పాడడం ఇట్స్ వెరీ కామింగ్ రామ్ వాయిస్ ఈజ్ లైక్ వెరీ సూదింగ్ వెరీ కామింగ్ నేను ఎవ్రీడే ఏదో డిస్టర్బెన్స్లో ఉన్నా మూడు బాగాలేకపోయినా రామ్ ఒకవేళ నా కోసం పాడకపోయినా అక్కడక్కడ తిరుగుతూ పాడుతున్నా కూడా నేను పక్కనే అండి కూర్చొని జస్ట్ నా ఐస్ క్లోజ్ చేసేసి నేను పాట వింటూ ఉంటుండే అది ఒక సూదింగ్ వాయిస్ సో నేను వచ్చిన తర్వాత ఆ డిస్టర్బెన్స్ మైండ్ ఉంది కాబట్టి నేను ఆ పాట విన్నాను టు కామ్ మై మైండ్ థాంక్యూ మేడం ఓ నేను ఎవరికి చెప్పాలనుకోలేదు ఐ వాజ్ హీరోయిన్ ఆఫ్ ద హౌస్ ఎవరికి చెప్పాలనుకున్నాను వాళ్ళకి ఆ మెసేజ్ వెళ్ళిపోయింది ఓకే థాంక్యూ మేడం యా థాంక్యూ సో మచ్ yes ఇక్కడ నుంచి హౌస్ బెట్కి చెప్తే వాళ్ళకి వీడియోస్ చూడలేదు కాబట్టి నేనేం చెప్పలేను ఐ ఓన్లీ సే మై ఫ్యాన్స్ అండ్ రామ్ ఫ్యాన్స్ టు సపోర్ట్ రామ్ ఈజ్ వెరీ వెరీ కేరింగ్ వెరీ జెన్యున్ పర్సన్ వెరీ ట్రూ హార్టెడ్ పర్సన్ ఆ వాయిస్లో ఒక మ్యాజిక్ ఉంది అంతే సో ఆ మ్యాజిక్ని మీరు కూడా ఫీల్ అవ్వండి ఆ మ్యాజిక్తోనే మీరు రామ్కి ఓట్ చేయండి ఐ వాంట్ యువర్ సపోర్ట్ నా ఉన్న ఫ్యాన్స్ కూడా శ్రీరామ్కి ఓట్ చేయండి నేను షోలో ఎన్ని రోజులు నన్ను ఉన్నాను అన్ని రోజులు నేను ఒకటే సాంగ్ పాడేది అనమాట ఏదో ఒక రాగం పిలిచిందే వేళ నాలో నిద్రించే గతమంతా కదిలేలా థ్యాంక్ యూ సో మచ్ yes yes నాకు నాకు ఒక 1-2 మూవీ డిస్కషన్ జరుగుతుంది సో త్వరలోనే మీకు అప్డేట్ చేస్తాను हामिदा जी अगर आपको वाइल्ड कार्ड एंट्री का चांस मिला तो आप क्या स्ट्रैटेजी इसके साथ घर में जाओगे లేదు నేను వెళ్ళేటప్పుడు కూడా నేను ఏమి స్ట్రాటజీతో వెళ్ళలేదు నేను ఇప్పుడు వెళ్ళినా కూడా నేను ఏమి స్ట్రాటజీతో వెళ్ళాను నేను ఎలా ఉన్నాను అప్పుడు ఎలా వెళ్ళాను అప్పుడు కూడా నేను అలానే వెళ్తాను Hamida don't need any strategy. Hamida ne chalu. Yes. Yeah. ఇది నా ఫ్యామిలీలో నా ఫ్యామిలీ నా డాడీకి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత నేను అప్పుడు మూవీస్ చేస్తున్నాను ఐ హావ్ డన్ 2 మూవీస్ అప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్నాను సో మా డాడీకి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత నుంచి ఐ హ్యావ్ టేకెన్ దట్ లీడ్ అండ్ కంటిన్యూ మై డాడీ వర్క్ అండ్ ఐ దుబాయ్ వెళ్ళడం కానీ అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ అక్కడ నుంచి క్లోతింగ్ ఇక్కడ అక్కడ సేల్ చేయడం కానీ ఐ హ్యావ్ టేకెన్ దట్ లీడ్ అండ్ లీడ్ మై ఫ్యామిలీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ నేను వాళ్ళు నాకు పిల్లర్ ఆఫ్ ద హౌస్ అనుకుంటారు కాబట్టి ఐఎమ్ రియలీ గ్లాడ్ ఆ ఫ్యామిలీకి మై ఫ్యామిలీ ఈజ్ లైక్ మై ఫస్ట్ ప్యూరిటీ వాళ్ళు ఎప్పుడైనా హ్యాపీగా ఉండాలి అనేది ఇట్స్ మై ఆల్వేస్ నేను దానికోసమే ఫైట్ చేస్తున్నాను అండ్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ బిగ్ బాస్లో ఉన్నప్పుడు నేను హౌస్లో ఉన్నప్పుడు కూడా చెప్పేది నా వాయిస్ని అలవాటు అవ్వాలంటే చాలా టైం పడుతుంది కానీ అలవాటు అయిన తర్వాత మర్చిపోవడం కూడా చాలా టైం పడుతుంది అని చెప్పేది సో యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ టు బిగ్ బాస్ అండ్ థ్యాంక్స్ టు స్టామా థ్యాంక్ యూ మీడియా థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ ఆల్ మై ఫ్యాన్స్ ఫోన్ నెంబర్ అవసరం లేదండి హార్ట్తో కనెక్ట్ ఉన్నప్పుడు థాంక్యూ సో మచ్ అండి థాంక్స్ ఫర్ ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి